క్రిస్మస్కు ముఖ్య ఉద్దేశం మేము మున్సిపాలిటీ పరిధిలో సమస్యల గురించి మాట్లాడాలని మీ అందరూ ఇవ్వగానే రాకపోతున్నందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న తీవ్రమైన సమస్య ఎంతోమంది గరీబులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య గురించి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరికి అధికారుల వరకు తెలియాలి ఈ ప్రాబ్లం ఏంటి అనేదని చెప్పడం జరుగుతుంది. ఈరోజు గతంలో 20-30 సంవత్సరాల కింద మనకు 100 గతాలు ఉన్నా 150 గతాలు ఉన్నా గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ మనకు పర్మిషన్ ఇచ్చేవారు. అట్లా అది నడిచింది. అప్పుడున్న రోడ్డు విస్తీర్ణం 15 ఫీట్లు 20 ఫీట్ల రోడ్డు ఉండే ఆ టైంలో. దాని తర్వాత వచ్చేసి మనకు ఒక 5-10 సంవత్సరాల తర్వాత మన పరిమితి మారిందని చెప్పి తర్వాత టీటీపీసీ లేఅవుట్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో 33 ఫీట్లకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మళ్ళా మాకు అడగడం జరిగింది. అప్పుడు కూడా సర్పంచులు ఉన్నారు, అప్పుడు కూడా మేము వార్డ్ మెంబర్లో ఉన్నాము. దానికి కూడా మేము ఎప్పుడైతే ప్లాటు కొంతమంది గతంలో కొని కట్టుకోవడానికి సుమత లేని ఉన్నాయని చేసి ఇప్పుడు కట్టుకోవడానికి పోతే ఆ పర్మిషను సెట్ బ్యాక్ చేసేసరికి అది స్థలం ఏమి దొరకలేదు. అప్పట్లో ఉన్న పర్మిషన్కు ఉన్న రైట్స్ లేదు, ఇప్పుడున్న పర్మిషన్కు ఉన్న రైట్స్ లేదు. కాబట్టి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంది. దీని గురించి ఖచ్చితంగా అధికారులు గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాల్సిన విషయం. చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు, దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ లేఅవుట్స్లో కూడా నాన్ లేఅవుట్స్ ఉన్నాయి. నాన్ లేఅవుట్స్లో కూడా గతంలో ఇచ్చిన పర్మిషన్కు సర్పంచ్ సంతకం కానీ సెక్రటరీ సంతకం కానీ ఉండేది. దాంతోపాటు లోన్లు కూడా మంజూరైనవి. ఇప్పుడు మళ్ళా దానిపైన కట్టడానికి మనము అధికారికంగా వాళ్ళు పర్మిషన్ తీసుకుని మనకు డిపిఓ గారి దగ్గర కానీ కమిషనర్ గారి కృషి కానీ వెళ్తే దీనికి పర్మిషన్ రాదు. అప్పట్లో సర్పంచ్ ఇచ్చారు, మళ్ళీ మీరు కొత్త పర్మిషన్ పెట్టుకోవాలని చెప్పి అనడం జరుగుతుంది. అదేంటన్నా అప్పుడు గట్టిది కదా, మనం ఇప్పుడే దీనికి కట్టడం ఇది పద్ధతి అని చెప్పి అడిగితే ఇది ఊరు మీరు నామ్స్ ప్రకారం కట్టాల్సిందే, కింద ఏమున్నా పూల కొట్టాలి, పూల కొట్టి మీరు అది దాని ప్రకారం కడితేనే మీకు పర్మిషన్ ఇస్తాము, దానికి వాళ్ళు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి లోన్ వస్తుందని చెప్పి అంటే గతంలో ఇచ్చిన బ్యాంకే కదా లోన్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ పూల కొట్టనే లోన్ వస్తాయనే పాయింట్ కూడా వాడుతున్నాను. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. గత ప్రభుత్వం నుంచి కూడా ఇదే సమస్య ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనే ఈ సమస్యను తీర్చాలని మా కోరికన. మళ్ళా ఇక్కడ ఉన్నది ఏంటంటే నాన్ లెవెల్లో కూడా ఒక్కొక్కరు 5-6 కోట్లు కట్టున్నారు ఊళ్ళో కూడా. మరి ఇది అధికారులకు కనిపిస్తలేదా? సామాన్యుల మీదనే ఇది ప్రయోగం చేస్తుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, అందరి దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయమైన పరిష్కారం చేయాలి. అందరికి కూడా ఇబ్బంది పెట్టద్దు. గతంలో ఉన్న మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి కొంతమంది గతంలో కృషులు కూడా మీకు కృషులు మీకు కూడా తీవ్ర ఇబ్బంది పడడం వాళ్ళకు కూడా నిమ్మల్యంగా లేదు. గవర్నమెంట్ ఇస్తామన్న లేదు కాకుండా అలాంటి ఏమైనా కృషించుకోవాలన్న ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ స్థలాన్ని కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ గ్రామంలో లోకల్లో ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉపాధి కోసం ఎక్కువగా ఇక్కడ జీవనం గడిపేటువంటి చాలామంది ఉన్నారన్న. 100 గదాలు 50 గదాలు 150 గదాలు కొనుగోలే ఎక్కువ ఇక్కడ 500-600 గదాలు ఉన్నట్టు అంత కెపాసిటీ లేదు ఇక్కడ ఉన్నప్పుడు సామాన్యులకి. వాళ్ళంతా ఎవరైతున్నారు, డబ్బు ఉన్న వాళ్ళకి నడుస్తుందన్న. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయమైన పరిష్కారం కావాలని ఈరోజున్న ఒకసారి మేము కమిషనర్ గారికి మొన్న ఒక చిన్న జరిగింది ఒక చిన్న ప్రాబ్లం. ఎక్కడ చూసినా రోజు కాన్ఫరాలు ఏ ఒక్క బ్రేక్ ఫెయిల్ అయినా అందరూ రోడ్డు మీద నాకు సరిపోతారు. రోడ్డు మీద ఈడికెళ్ళడానికి మొత్తం కాన్ఫరాలు మీరు చూడవచ్చు, నెలకొండలో ఉన్నాయి. దాంట్లో కోసం కూడా మేము మార్వడి సెంట్ స్థలం అడిగి ఇవ్వలేదు.
సరే ఏమైనా ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా పెండింగ్లో ఉండదన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారికి ఒక విషయంలో చాలాసార్లు చెప్తున్నాం, అయినా కమిషనర్ గారు స్పందన లేదు. నేను ఆపుతున్నా, నేను చేస్తున్నా, నేను ఆపుతున్నా, నేను వినిపిస్తున్నా, నేను మాట్లాడుతున్నా, సరే ఎవరైనా కట్టుకోండి, మీరు ఉదాహరణ దానికి ఏమైనా డాక్యుమెంట్స్ ఉందా, డాక్యుమెంట్ ఉంటే ఏ రకంగా మనకు వచ్చింది ప్రాపర్టీ ఏమి. వితౌట్ డాక్యుమెంట్ ఉంటే మనం దానికి ఆలోచన చేస్తాం. ఇంతకం డాక్యుమెంట్ కూడా వెరిఫికేషన్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు అంటే అది ఎంతవరకు ఉందనేది మీరు అందరూ గమనించాలి. సామాన్యుల రక్షణకనేమో ఆయన నిల్ల ఆపి 4 ఫీట్ ధరలుండి 5 ఫీట్ ధరలున్నట్టు పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. సామాన్యంగా ఇబ్బంది అవుతుంది మనసులో పెట్టుకొని సరైన నాకు అవకాశం ఇచ్చి మీరు అందరూ సహకరించిన ఏమున్నాయి అనేది మాకు కూడా అంత దృష్టిలో లేదు. కాకపోతే ఏముందంటే అధికారికంగా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్ అయిందన్నీ కమిషనర్ గారికి ఉంటారు. మాకు ఉండదు ఏముంది, ఇల్లు ఎవరు కడుతున్నట్టు కూడా మాకు తెలియదు. ఇంతకుముందు గ్రామ పంచాయతీలు నాకు ఏముండే మాకు నోటీస్ ఉంటుండే మా దృష్టిలో. కానీ ఆ ఇల్లు కట్టినప్పుడు వార్డు మెంబర్లు ఉన్నప్పుడు నేను కొన్ని సంతకాలు చేస్తుంటాను. అరే ఈ ఇల్లు కట్టుకుంటుంది మన సంతకం అవసరం ఉంటుంది కాబట్టి ఆ సంతకం పెడితే మనకు ఆ ఇల్లు ఈయన కడుతున్నాడు అనేది మాకు అవగాహన ఉండేది. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్ ఎవరికి ఏ పర్మిషన్ ఇస్తున్నారు, దేనికి పర్మిషన్ లేదనేది అది అధికారులకి అధికారుల విషయంలో ఉంటుంది. మా వాళ్ళు కూడా అదేమి.